హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్లో వైద్యులు ఆందోళన బాటు పట్టారు కూలిపోతున్న బిల్డింగ్ ను కూల్చివేతకు అడ్డుపడడం అవివేకమన్నారు ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్ కూలిపోయే పరిస్థితిలో ఉందని కొత్తగా ని ఖచ్చితంగా కట్టి తీరాలని అభిప్రాయపడ్డారు ఎవరైనా ఆసుపత్రి బిల్డింగ్ నిర్మాణానికి అడ్డుపడితే సహించేది లేదని డాక్టర్లు ఆందోళన చేపట్టారు మరింత సమాచారాన్ని ఉస్మానియా హాస్పిటల్ నుంచి మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు విక్రమ్ కిషోర్ ఉస్మానియా ఆసుపత్రి పాత భవనం అంతా కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ మనం చూసుకోవచ్చు రెండు వేల పదిహేనవ సంవత్సరంలోనే ఉస్మానియా ఆసుపత్రిని పూర్తిగా సందర్శించడం జరిగింది కొత్త భవనానికి సంబంధించి రెండు టవర్స్ కూడా నిర్మించాలని చెప్పి ప్రతిపాదనలన్నీ కూడా సిద్ధం చేశారు ఈ దశలోనే కొంతమంది కోర్టుకు వెళ్లడంతో ఇది హెరిటేజ్ వారసత్వ సంపదగా గుర్తించాలని చెప్పి కోర్టుకు వెళ్లడంతో కొంత ఇబ్బందులు తలెత్తాయి దీంతో భవన నిర్మాణ భవనం పూర్తిగా కూల్చివేతానికి సంబంధించి పూర్తి అడ్డుపడంతో భవనం కూల్చివేయకుండా అలాగే విధులు నిర్వహిస్తున్నారు ఆసుపత్రి ఇదే విధంగా రన్ అవుతుంది చాలామంది వందలాది మంది పేషెంట్లను కాపాడింది ఉస్మానియా ఆసుపత్రి ఈ శిథిలావస్థలో ఉన్న భవనంలోనే విధులు నిర్వహించడానికి వైద్యులు కూడా భయపడాల్సిన పరిస్థితి రోగులు ఇక్కడికి రావాలంటేనే జంకాల్సిన పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి ఈ నేపథ్యంలోనే వైద్యులంతా గత మూడు రోజులుగా కొత్త భవనం ఖచ్చితంగా నిర్మించి తీరాలి పాత భవనాన్ని ఎవరైనా కూల్చివేయడానికి అడ్డుపడితే అది అవివేకం అని చెప్పి వీరు సహించేది లేదని చెప్పి డాక్టర్ అంతా కూడా చెప్తున్నారు వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ వైద్యులు ఉన్నారు సార్ చెప్పండి ఈ ఉస్మానియా ఆసుపత్రి భవనం కూల్చివేయడా కూల్చివేయద్దని కొంతమంది కోర్టుకు వెళ్ళారు కదా దాని మీద ఏమంటారు కోర్టుకు వెళ్ళిన వాళ్ళకు కూడా ఇప్పుడు సెక్రటరేట్ కూల్చోద్దని కూడా కోర్టుకు వెళ్ళారు కానీ ఏమైంది సెక్రటరేట్ కూల్చడం జరిగింది అలాగే ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వంద సంవత్సరాల క్రితం కట్టినటువంటి హాస్పిటల్ నిజాం నవాబు కట్టాడు ఆయన ఎందుకు కట్టాడు అప్పుడున్నటువంటి పాపులేషన్ ముప్పై లక్షలు హైదరాబాద్ పాపులేషను సఫర్ అవుతున్నారు వాళ్ళకు ఆరోగ్యం దృష్ట్యా వాళ్ళకి ఇక్కడ ఒక పెద్ద హాస్పిటల్ నిర్మించాలని ఒక మంచి ఉద్దేశంతో కట్టిండు మరి ఆ ఉద్దేశంతో కట్టినప్పుడు ఇప్పుడు ఈరోజు మరి మొన్న వర్షం పడ్డప్పుడు డ్రైనేజ్ వాటర్ వచ్చినాయి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఏదైతే ఉన్నాయో అవి అన్యూస్డ్ అని చెప్పేసి దాదాపు మూడు నాలుగేళ్ళ నుండి ఖాళీ చేసి వెళ్ళిపోవడం జరిగింది మరి ఇప్పుడున్నటువంటి సందర్భంలో ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీలు లేదు ఖాళీ బిల్డింగ్ పెట్టుకొని హెరిటేజ్ హెరిటేజ్ అని చెప్పేసి హెరిటేజ్ కోల్చకుండా ఉన్నంత మాత్రాన ఆ బిల్డింగ్ని ఏం చేసుకోవాలి పక్కన ఉన్న జాగ్ ఉన్నదో అటువైపు ఏడు ఎకరాలు ఉంది ఇటు ఒక పది ఎకరాలు ఉంది ఎటు కట్టడానికి రాకుండా అబ్స్ట్రక్ట్ కావడం జరుగుతుంది పదేళ్ళ నుండి మేము ఇదే సఫర్ అవుతున్నాం మేము ప్రతిసారి కూడా సఫర్ అవుతున్నాము ఇక్కడ పేద ప్రజలకు ట్రీట్మెంట్ అందుబాటులో ఉండట్లేదు కాబట్టి మేము సీఎం కేసీఆర్ గారిని బతిలాడి తీసుకొచ్చినాం తీసుకొచ్చిన తర్వాత ట్విన్ టవర్స్ కడతా అని ఇది ఒక ఇరవై ఐదు ఎకరాలలో ప్రామిస్ చేసిండు మేము ఇదే పాత బిల్డింగ్ను కూల్చాల్సింది ఆ హైకోర్టు ఏదైతున్న అది కూడా డెఫినెట్గా లీగల్గా ఆలోచిస్తారు వాళ్ళు కూడా ఇక్కడ ట్రీట్మెంట్ కోసమే మనం హాస్పిటల్ కడుతున్నాం కాబట్టి నిజాం నవాబు సెంటిమెంట్ని మేము కూడా గౌరవిస్తాం ఆయన ఏదైతే డోములు ఉన్నాయో తర్వాత ఫోటోలు ఉన్నాయో అన్నీ కూడా నిజాం నవాబు ఫోటోలు కూడా భద్రపరిచి అక్కడ ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మేడం చెప్పండి మీరు విధులు ఏ విధంగా నిర్వర్తిస్తున్నారు విధులు నిర్వహించడానికి నిర్వర్తించడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక్కడ ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా ఎందుకంటే ఇప్పుడు పేషెంట్లు ఉన్నారు పైనుంచి పెంకులు పడిపోతున్నాయి పడిపోతే ఎవరికైనా డ్యామేజ్ కదా వచ్చిన రోగం కన్నా ఇది దీంతో చనిపోవడం కష్టం కదా అందుకని ఒక మనిషిని కాపాడే విధంగా మనం అందరం ఉన్నాం కాబట్టి మెయిన్ ఇది పగలగొట్టాలి అపోజిషన్ అనేక రకం చెప్తారు కానీ మంచి పని చేసేటప్పుడు దీనికి మనం సపోర్ట్ ఫుల్ ఇవ్వాలి సీఎం గారు కంపల్సరీ మేమంతా ఇప్పుడు మనమే కాదు ఇక్కడ ఇండియాలో ఉన్న ఇందులో చదువు ఉస్మానియాలో చదువుకున్న వాళ్ళు కూడా అవుతు అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఉన్నవాళ్ళు కూడా దీన్ని డిమాలష్ చేసి కడతానికి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారు చేస్తారు చేస్తున్నారు కూడా ఆల్రెడీ చాలామంది ఈ డాక్టర్స్ అందరికి కూడా మెసేజ్లు పెడుతున్నారు అది మంచి పని చేయండి చేయండి అని నిన్న నేళ్లు వచ్చిన దగ్గర నుంచి కాబట్టి కంపల్సరీ దీనికి సపోర్ట్గా మేమందరం డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కంపల్సరీ సపోర్ట్ ఇస్తారు ఇది ఆటోమేటిక్గా బద్దలు కొట్టాల్సిందే ఎవ్వరు ఎవ్వరు అపోజిషను ఏ మీడియా వచ్చి చెప్పి వాళ్ళ అవతల రాజకీయ పార్టీలు వాళ్ళ రాజకీయం కాదు ఇక్కడ కావాల్సిందే ఎంతోమంది ప్రజలకి ఉపయోగపడేది ఇక్కడ నెంబర్ వన్గా ఉంది వేరే ఎగ్జాంపుల్ కూడా అవసరం లేదు నా అల్లుడికి నేను బయట తీసుకోపోతే కూడా ఇక్కడ బ్రహ్మాండంగా ఇప్పుడు సేవలు చేస్తే నిలకడగా ఉన్నాడు కాబట్టి ఇది ఇట్లాంటిది ఉపయోగపడాలి పేద ప్రజలకు అందరికి ఉపయోగపడటానికి ఈ హాస్పిటల్ అన్ని విధాలు ఉపయోగపడుతుంది దీన్ని తొందరగా పగలగొట్టి మన సీఎం గారు టూ ఇయర్స్ లోపల ఇది కంప్లీట్ చేస్తాడని మేము అందరం ఆశిస్తున్నాం అందరం కూడా సపోర్ట్ ఇస్తాం సార్ చెప్పండి గతంలో చూసుకుంటే పేషెంట్ల మీద కూడా శిథిలాలు పడ్డ పరిస్థితి అయితే ఉంది రోగులు చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితులు అయితే ఉన్నాయి ఎగ్జాక్ట్లీ రేపటికి సీఎం కేసీఆర్ గారిని ఇక్కడున్న ప్రతినిధులే తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్ అప్పుడు సెక్రటరీ జనరల్ సీఎం కేసీఆర్ తీసుకొచ్చి పర్సనల్గా రిక్వెస్ట్ తీసుకొచ్చి బిల్డింగ్ అంతా చుప్పి చూపించినప్పుడు ఆయన సీఎం గారు ఒకటే మాట అన్నారు ఇటువంటి వరస్ట్ కండిషన్ ఎట్లా పనిచేస్తున్నారు అని చెప్పేసి ఇమ్మీడియట్గా ట్విన్ టవర్ శాంక్షన్ చేయడం జరిగింది దానికి కొంతమంది మేధావులు అనుకోండి ఇంకా రకరకాల దుష్టశక్తులు అడ్డుపడి బిల్డింగ్ ఆపేది ఆపేయడం వల్ల ఎవరికి నష్టం జరిగింది మా డాక్టర్లు అంటే మేము ఆల్రెడీ ఐదేళ్ళ నుంచి దెబ్బలు తినుకుంటూ పైన రాళ్ళు పడుతున్నాయి హెల్మెట్ పెట్టుకుంటూ వైద్యించాం కానీ లాస్ట్ కేస్టేజ్కి వచ్చింది కామన్గా కరోనా సంక్షోభంలో అసలు మోస్ట్ ప్రిస్టేజియస్ హాస్పిటల్ ప్రపంచంలో ఒక తలమానికమైనటువంటి ఒక ఒక ప్రిస్టేజ్ ఐకాన్ లాంటి హాస్పిటల్ మనము ఇప్పుడు చూస్తుంటే బిల్డింగ్ చూస్తే బాధ అనిపిస్తుంది ఇక్కడ సఫర్ అయితే కామన్ పబ్లిక్ మా డాక్టర్లు స్టాఫ్ సఫర్ అయితే ఒక పక్క పెడదాం త్రీ ఫోర్త్ ఆఫ్ ది తెలంగాణ పబ్లిక్ ఈ ఉస్మానా బిల్డింగ్ మీదే ఆధారపడ్డారు పక్క ఐదు రాష్ట్రాలు ఈ బిల్డింగ్ మీదే ఆధారపడే ఇక్కడ మేము సరిగ్గా ఉంటేనే కరెక్ట్ డాక్టర్లు మేము సరిగ్గా ఉంటే సరైన వైద్యం వైద్యం క్వాలిటీ ఇక్కడ హెల్మెట్లు పెట్టుకుని వైద్యులంతా కూడా వైద్యం చేసిన పరిస్థితి అయితే ఉంది గతంలో మొత్తానికి ఈ భవనాన్ని మొత్తం కూల్చి వేయాల్సిందేనని చెప్పి డాక్టర్లంతా కూడా పట్టుబడుతున్న పరిస్థితి ఉంది కిషోర్